సాటర్డే అదిరి పోలరా దిలీప్. తినబోతు రుజాడటం దేనికిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే దిలీప్ గడు ఉంటే చాలు, స్వర్గం చూపిస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ అందాలు మందు పక్కనే ఉండగా వేరే అందాలు ఎందుకు? నేను చెప్పింది కొత్త అందాల గురించి. అరదానందం ఐస్ క్రీమ్ లాంటిదిరా, లేట్ చేస్తే కరిగిపోద్దు. అలా అని హీట్ చేసినా కరిగిపోద్దురా. హాస్పిటల్కి లోపు చేస్తే మనకే ప్రాబ్లం. అంటే ఇలాగే వదిలేద్దామా? పోయేది ఎలాగో పోతుంది, మన చేతుల్లో పోతే యాక్సిడెంట్ చేసినందుకు జైల్లో చిప్పుకూడే. పాపరా, పాపమేరా, ఒక అందం అనుభవించకుండానే కరిగిపోతుంది. ఎవరు చూడక ముందే బయలుదేరటం మంచిది. పదండి పదండి పదండి. చైత్రా, అవతల కాలేజీకి టైం అవుతుంది. ఫైవ్ మినిట్స్ అమ్మా. ఎన్ని ఫైవ్ మినిట్స్ అమ్మా?
నేను గుడికి వెళ్తున్నాను కానీ నువ్వు టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళు. మరి నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారు. సరే నేను వెళ్తున్నా. సరే అమ్మా. ఏంట్రా కడుపుతో నాటదంలాగా అలా నడుస్తున్నాడు? ఏముందిరా, నైట్ అంతా చాటింగు, తెల్లారిగట్ల షేకింగ్, జాడి చారేసి ఉంటాడు యాదవ. ఏంటిది బట్టలు రా. ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం గానీ నీకేమైందిరా? కాయ పువ్వు అయిందిరా. లేట్గా వచ్చింది మనం, వాళ్ళు ఎప్పుడో క్లాస్కి వెళ్ళిపోయి ఉంటారు. పద గుడ్ మార్నింగ్ సార్. రండి సార్. ఏమిట్రా ఇది మన క్లాసేనా? కూర్చోండి 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 అమ్మా కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? అబ్బే నిన్ను ఒకసారి చూసిపోదామని. చూసారుగా, ఇక బయలుదేరండి. సరే గాని ఎప్పుడు రాని నువ్వు వచ్చావేట్రా క్లాస్కి? రేపటి నుండి ఎలాగో సెలవులు కదా సార్, కనీసం ఈ ఒక్కరోజన్నా బుద్ధిగా చదువుకుందామని. ఎప్పుడైనా క్లాస్కి వచ్చి పుస్తకాలు తీసి ఏడుస్తే తెలుస్తుంది. కూర్చో. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటా. నేను వెయ్యలేదు లేరా. కూర్చో. మంత్ర. నేనే సార్. ఓహో నువ్వేనా తల్లి, కూర్చోమ్మా కూర్చో. మంగళ. నేను రెడీ సార్. రెడీనా, దేనికమ్మా? ఎస్ సార్ అనాలి. ఓకే సార్. అందాల రాక్షసి. ఆయన పిలిచింది అందాల రాక్షసిని, నిజ రాక్షసిని కాదు. కూర్చో. సచ్చినోడా. నేను నా రాక్షసి, నా రాక్షసి, నా రాక్షసి. ఆవిడ స్టాఫ్ రూమ్ లో ఉంది సార్. ఏమిట్రా అందరూ సినిమా పేర్లు పెట్టుకున్నారు? ఎప్పుడన్నా క్లాస్కి వస్తే తెలుస్తుంది అది అటెండెన్స్ రిజిస్టర్ కాదు, సినిమా పుస్తకం. సరే ఇప్పుడు మనం ఈజిప్ట్ మమ్మీల గురించి మాట్లాడుకుందాం. ఏ చైనాలో డాడీల గురించి తెలియదా? నోర్మోయ్, చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు సెటర్లు వేయకు. చరిత్రదేమి సార్, చింపితే చిరిగిపోద్ది. నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను చెప్పేది చింపినా చెరగని చరిత్ర గురించి. ప్రపంచంలో ఉన్న మానవ నిర్మిత వింతల్లో పిరమిడ్లు ఒకటి. పూర్వం ఈజిప్టు రాజులు, ప్రజలు చనిపోయిన వారి ఆత్మలు మరలా వారి శరీరాన్ని వెతుక్కుంటూ వస్తాయని నమ్మేవారు.
ఆ నమ్మకానికి నిదర్శనమే ఈ మమ్మీలు, పిరమిడ్లు. సార్, ఆత్మ నిజంగా మనుషుల్ని వెతుక్కుంటూ వస్తాయా? అది సైన్సుకు సంబంధించిన ప్రశ్న, నేను చెప్పేది చరిత్ర. సార్, పూర్వం రాజులు యుద్ధాలు చేసి జనాన్ని చంపేవాళ్ళు. అదే వాళ్ళు పోతే ప్రజల సొమ్ముతో కాస్ట్లీగా సమాధులు కట్టించుకునేవాళ్ళు. అవి వండర్స్ అని మనం చంగలు కొట్టుకోవడం అంతా ట్రాష్ సార్. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ 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 ఏమిట్రా, నిజంగానే దయ్యాలు ఉంటాయా? ఉంటాయిరా, తప్పకుండా ఉంటాయి. ఉంటాయా? అంటే మీరు చూసారా? నేను రోజు చూస్తూనే ఉన్నాగా. మరి మీకు భయమేదా? పడుకునే ముందు ఆంజనేయ దండకం చదువుకుంటే సరిపోతుంది. అయితే నేను ఒకసారి చూస్తాను సార్. ఏమిటి దయ్యాన్న, ఓ పని చేయరా, రేపు నల్లకోడి పెట్ట, 4 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకుని మా ఇంటికి వచ్చాయి. అయ్యే బాబా, మీ ఇంట్లో దయ్యం ఉందా? కాదు, మా ఆవిడ ఉంది. సార్, నేను అడిగే దయ్యం గురించి సార్. నేను చెప్పేది దాని గురించేరా? దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు సడన్ గా చూసావు అనుకో, వారం రోజులు అన్నం తినవు. మరి మీరు? నేను కాబట్టి వారానికి 2 రోజులైనా తింటున్నాను. ఇదిగో పెళ్ళైన కొత్తలో నెలకి 3 రోజులే బెడ్రూమ్లో. మరి మిగతా రోజులు? బాత్రూంలో. అదిగా సార్. ఇదిగో ఇంకేం విసిగించుకో, చక్కగా ఆలోచించుకొని రేపు మా ఇంటికి వచ్చాయి. సార్, అబ్బాబా, ఇంకేం చెప్పకరా, రారా రేపు. దయ్యం అంటాడు, కోడంటాడు. అది చచ్చి చాలా రోజులైంది. దయ్యం భూతం వంటి విషయాన్ని బయట పెడితే నిన్న దయ్యం కాదురా, నేనే చంపేస్తా, గుర్తుపెట్టుకో. పాపలు ఎక్కడరా, క్లాస్ కూడా రాలేదు. పాపలు క్లాస్కి ఎందుకు వస్తారు? క్యాంటీన్కి వస్తారు గాని. రండి, క్యాంటీన్కి ఎక్కువ, క్లాసులకు తక్కువ. కూర్చోండి కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ హాలిడేస్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇంకా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు డిసైడ్ చేద్దాం. అయితే ఎవరు అమ్మమ్మల ఇంటికి, తాతయ్యల ఇంటికి వెళ్ళకూడదు. అందరం కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. అయితే ఎక్కడికి వెళ్దాం? గోవా. ఊటీ? అంత దూరం వద్దు, ఏదైనా దగ్గరలో సరదాగా కార్లో వెళ్ళేటట్టుంటే బాగుంటుంది. అయితే ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు. నేను చెప్తాను మేడం. మా ఊరు దగ్గరలో ఒక అడవి ఉంది, చాలా అందంగా ఉంటది. కొండలు, లోయలు, జలపాతాలు, సెలయేళ్ళు, అబో భలేగా ఉంటది. ప్లీజ్ ప్లీజ్ ఫారెస్ట్ చూద్దాం సరేనా? ఓకే. ఎక్కడ? భైరవ కోన. మా ఊరికి దగ్గరే, ఎలాగో సెలవులు కదా. మీకు దారి చూపించి నేను మా ఊరు వెళ్తాను. సరదాగా చెప్పుమనే సౌండు వినరాదా.
ఆకాశమే సరిహద్దు మనకోయ్, అవకాశమే నువ్వు వదలకోయ్. లైఫ్ అంటేనే ఒక మెలో డ్రామా, చెబుతున్నాడా ఇక వినరమ్మ.
బతకాలని లేదా? ఉంది సార్, మీరు లిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళు మమ్మల్ని నిజంగానే బతకనివ్వరు సార్. అయితే త్వరగా ఎక్కండి. వాళ్ళు మనతో రావడం నాకు ఇష్టం లేదు. దిలీప్, కాస్త మానవత్వంతో ఆలోచించు. అలా ఆలోచిస్తే మన ప్రాణాలు కూడా పోతాయి. అలాగని వాళ్ళని ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతామా? కావాలంటే వాళ్ళని ఏదో ఊర్లో దింపేద్దాం. మీరు ఎక్కండి. తప్పించుకున్నారన్నా. ఎక్కడికి పోతారా? ఎక్కడో ఒక చోట తలదాచుకుంటారు. మనం వెతికి మరీ తల తీసుకుందాం. కూర్చో. చోటు, ఎక్ వాటర్ బాటిల్. కర్రలు కత్తులతోటి వెంటపడ్డారంటే తప్పకుండా మీ ఇద్దరు ప్రేమికులు. ప్రస్తుతానికి ప్రమాదం లేదు, టెన్షన్ పడకుండా ముందు మంచినీళ్ళు తాగండి. ఏంటి ప్రాబ్లం? ఏముంటుంది? ప్రపంచంలో ప్రేమికులకు ఉండే ప్రాబ్లమ్స్ రెండు, ఒకటి కులం, రెండు డబ్బు. మీదే ప్రాబ్లం. రెండోది, నా పేరు చైతన్య, తన పేరు పూర్ణిమ. మా ఇద్దరిది ఒకే కాలేజ్, ప్రేమించుకున్నాం. మా ప్రేమకి డబ్బు అడ్డు వచ్చింది. ఆ జనాన్ని చూస్తుంటే మిమ్మల్ని వదిలేదలేరు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీకు అభ్యంతరం లేకపోతే మాతో రండి. 1 వీక్ సరదా ట్రిప్. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. మనం వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. మనకి సెంటిమెంట్ అవసరమా? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయకపోతే మనుషులు పుట్టడం ఎందుకు? నువ్వేంటి అలా ఉన్నావు? ఏంటో సార్, నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదు. నా చెల్లి కూడా ఇలాగే ప్రేమ కోసం పారిపోయింది. ప్రేమించినోడు వల్ల ప్రాణం పోయింది. అయ్యో, ఏం జరిగింది? యాక్సిడెంట్. నా చెల్లిని వదిలేసి ఆడెక్కడికో వెళ్ళిపోయాడు. ఈ పిచ్చిదాన్ని ఎత్తుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే కారు గుద్దేసింది. బాధపడకు. మీ చెల్లికి జరిగినట్టు అందరికీ జరగదులే. మంచివాళ్ళు ఉంటారు. మల్లిగాడు వెంట ఉన్నాడు, మల్లిగాడు వెంట ఉన్నాడు. అడవిలో భయముందిరా చూసి వెళ్ళండి. సార్, ఇక్కడి నుంచి ఇదంతా భైరవ కోన. ఇక్కడి నుంచి 2 పర్లాంగులు ముందుకెళ్తే ఓ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ పైడి తల్లిని వాచ్మెన్ ఉంటాడు. మల్లిగాడి పంపించాడని చెప్పండి, అంతా ఆడు చూసుకుంటాడు. ఉంటాను సార్. ఎలా వెళ్తావు? నడిచి. నాకు అలవాటే సార్. Ha ha ha!
బయట తల్లి, అమ్మ బయట తల్లి, బయట తల్లి, బయట తల్లి. గోల్డల్ మదర్, గోల్డల్ మదర్, ఒక్కసారి రామ్మ కిందకి. హిప్పసార తాగి మత్తుగా పడుకున్నట్టున్నాడు రా పాడు తల్లి. పాడు తల్లి కాదురా, పైడ్ తల్లి, నా బంగారు తల్లా. మరెందుకు భయపెట్టావు? భయపడేవాడు సచ్చినుడితో సమానం. నువ్వేనా పైడ్ తల్లి? మల్లిగాడు పంపించాడా? అవును. ఆలగానే ఆలోచారు, ఇప్పుడు తినటానికి ఏం దొరకదో. మీకు ఆడేదాన్ని ఉంటే తిని తొంగుండి, రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. రేపు ఈ గడపతో కాకుండా కొంచెం ప్యాంటు షర్ట్ రా. ఓకే. మనిషిలో అందం వేసుకునే బట్టల్లో ఉండదు, మనసులో ఉంటది. ప్రతివాడు నీతులు చెప్పేవాడు. ఓకే. నాకేం తినాలని లేదు కానీ మీకేమైనా కావాలంటే తినండి. నువ్వు పద. మనం మాత్రం ఏం తింటాం? పద. ఇది నా కూతురయ్య, ఇక్కడ పని చేయడానికి తీసుకొచ్చా. పైడి తల్లి, మాకు ఒక గైడ్ కావాలి. ఏటి బాబో? ఐ మీన్ గైడ్ అంటే అడవిని చూపించడానికి ఒక మనిషి కావాలి. ట్రాయం ఏం పేరమ్మా? సుక్క బాబు. సుక్క? సుక్క లాంటి చిన్నది, పక్కనే ఉన్నది, మల్లె పూల పక్క మీద లెక్కలెందుకన్నది. ఏంటి చేస్తావమ్మా? మీరేం సేమన్నా చేస్తాను. ఏం సేమన్నా కూడా చేస్తావా? చెల్లింపి చూసేసాడా? చూసేస్తాడు ఎత్తమ్మా. ఏం చేయాలో ఆడు చెప్తాడు, ఎలా చేయాలో నేను చెప్తా. పద. డింగ్చిక్ డింగ్చిక్ డింగ్చిక్. రండి ద్వారా రండి, ఈడే మీ గాడి మొత్తం చూపిస్తాడు. నీ పేరేంటి? పేరడిగితే కొడతానంటాడేంటి? ఈడికి మాటలు రావు ద్వారా. ఈడి పేరు ఈరమల్లు, అదే మీకు సైగ చేసి చెబుతున్నాడు. అబ్బా, దీంట్లో ఇంత డెప్త్ ఉందా? ఏ తల్లి చేసిన తప్పు ఈ అడవి తల్లి ఒళ్ళు పడ్డాడయ్యా. ఓహో, అయితే నీకు అడవంతా తెలుసా? మాకంతా చూపిస్తావా?
అడవులు అందాలతో పాటు అపాయాలు కూడా ఉంటాయి. ఆడు చెప్పినట్టు ఏనండి ద్వారా. ఏంది మూగోడు చెప్పడం, అది మేము వినడమా? నాన్ సెన్స్. మూగోడని నోరు పారేసుకోవద్దు ద్వారా. మీరు పట్న పొళ్ళు, భాషలో మాట్లాడగలరు, కానీ ఈడు ఈ అడవితో మాట్లాడతాడు. సారీ, అతను అన్నదానికి మమ్మల్ని క్షమించు. హే, నోరు అదుపులో ఉంచుకో. అడవి చాలా బాగుంది కదా? అవును, మల్లేష్ చెప్పినట్లుగానే అద్భుతంగా ఉంది. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. నీ ఆనందం చూస్తుంటే ఆశ్రమం కట్టుకుని ఎక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నావే. నాకైతే నిజంగా అలాగే ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఈడొకడు అడవిని చూపించరా అంటే నరకం చూపిస్తున్నాడు. మనం అడిగేది ఈడు కనపడదు, ఈడు చెప్పింది మనకు అర్థం కాదు. అసలు ఇది కాదురా, ఆ మల్లిగా ననాలి. అడవికలు అందాలుంటాయి, అడవికలు అందాలుంటాయంటే ఊపుకుంటూ వచ్చేసాం. అయినా మన పిచ్చి కానీ అందాలు అడవి ఎందుకుంటాయి? డబ్బులుంటే పప్పుల్లో ఉంటాయి. అలా అంటే రాకుండా ఉండాల్సింది. నన్ను వదిలేసి మీరెక్కడ సుఖపడిపోతారని ఇలా వచ్చా. ఈ అడవిలో తిరిగి తిరిగి ఇక్కడ చచ్చేలా ఉన్నాం. ఇక్కడ ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా? రే, నేను కూడా వస్తున్నా నాకు. నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి? దీనికి వస్తావా?
సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా టెన్షన్ పోలేదా? పారిపోయి రావడం అయితే వచ్చాం, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచించడం? ఈ 4-5 డేస్ హ్యాపీగా ఉండండి, తర్వాత చూద్దాం. ఏంట్రా, కోయులు పెట్టిన ఉత్సులో సిక్కుకున్నాడా? ఆ షాక్లో అయిపోయాడు. మీకు ముందే చెప్పాను ద్వారా, ఇది అడవి అపాయాలుంటాయని. వాళ్ళసలే అనాగరికులు. మడిసికి జంతువుకి తేడా తెలియనోళ్ళు. మరి వీడు మామూలుగా చేయలేమా? ఈడొక పిరిగ్గుడ్డు సాహుని సగం చూసి బెత్తరపోయాడు. కంగారుద్దు. చూడండి ద్వారా, ఇంకో పాలి చెబుతున్నా మాట దాటితే ఈ ఆటైపోతారు. ఈ ఆనందం ఏంటి, ఏడావిడేంటి? చెప్తా చెప్తా, ముందందరు కూర్చోండమ్మా. ఓకే, ఈ చక్కటి సాయంత్రాన్ని చల్లగా ఆస్వాదించండి. తాగండి, తాగి ఊగండి. ఏ చావు నుంచి తప్పించుకున్నందుకు పార్టీయా? ప్లీజ్ దిలీప్, ఇంకా విషయాన్ని మర్చిపోదాం. ఏమో బాబు, మధ్యాహ్నం జరిగిన దానికంటే నాకైతే ఆ పైడి తల్లిని చూస్తేనే భయం వేస్తుంది. అతను చెప్పేది మన మంచికే. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ముందు తాగడా? తనకు అలాంటి అలవాట్లు లేవు. పోనీ నువ్వు తాగు. జోక్ బాలేదు కదా. ఏం చైతన్య అలా ఉన్నావు? ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానే కానీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. భయం ఎందుకు? మీకు మేమున్నాం.
రేపు ఈ ప్రేమికులు ఇద్దరికి మనందరి సమక్షంలో పెళ్లి చేసేద్దాం, సరేనా? ఓకే. తర్వాత మీకు తెలిసిందేగా, తర్వాత వాళ్ళిద్దరు శోభనం చేసుకుంటారు. వాళ్ళిద్దరిది పెళ్లి జరగబోతుంది, మరి మన పెళ్ళి ఎప్పుడు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. మరి మనం? మనమా? మనదే అవసరం. అవసరమా? ఎన్ని రోజులు నీతో తిరిగింది, నీ రూమ్లో గడిపింది? అంతా అవసరమే. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని నువ్వేగా అన్నావు, చేశావు. నీ సుఖం తీరక నన్ను మోసం చేస్తున్నావు. సుఖం సమానంగా పంచుకున్నప్పుడు మోసం అనే మాటే లేదు. ఏ మగాడైనా ఆడదాంతో మందు తాగడానికి ఇష్టపడతాడు, మందు తాగే ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డు. ఆడదాన్ని కొట్టడానికి సిగ్గులేదు, అడగడానికి నువ్వెవరా? రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ఏంటి రా ఈ గొడవ? స్వర్గాన్ని వదిలిపెట్టి ఈ వనానికి వచ్చిందేంటి చెప్మా? మీ మానవులకు వరములు ప్రసాదించుటకు. ధన్యోస్మి ధన్యోస్మి. అయినా ఒక వరము కోరేదను. ఏ వరము? ఒరే కార్తీకు, ఆ పొదల మాట నేను చేస్తున్నారా? రండి. నన్ను హడావిడి చేసి మీరు రారేంట్రా? రండి తొందరగా. వచ్చేసాం. వీళ్ళిద్దరిది పెళ్లి, దగ్గరలో ఏదైనా గుడుందా? ఎరా, నువ్వు రావా? నేను రాను. ప్రేమికులిద్దరూ దేవుని సమక్షంలో భార్యాభర్తలు అయ్యారు. వాళ్ళ జీవితం ముగ్గురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలతో హాయిగా ఉండాలని కోరుతూ పదండి. ఇంకా ఎలాగూ పెళ్లి భోజనం లేదు కాబట్టి కనీసం ఆటైనా పాటైనా లేకపోతే మజా ఉంటుంది. ఏమంటారు గైస్? రమ్మారా, ఇప్పుడు పెళ్లి కొడుకు దొంగ, మీరంతా రెడీగా ఉన్నారా?
తడకోర్ వెళ్ళమ్మా, పడుకో పడుకో. దేవతను ఇప్పుడైనా వరమడగచ్చా? దొంగ దొరికింది, అందరు రండి. మళ్ళీ ఇక్కడికే రావాలి, సరేనా? ఈసారి వరం ఇవ్వకపోతే నేనే తీసుకుంటా. అడగకుండా ఎలా ఇస్తారు? అయితే అడిగేస్తున్నా. స్వరాలు కాగా యుగాలే క్షణాలు కావా, హృదయముక మృదంగమై పలికినది శృతి లయ. పదాలే స్వరాలు కాగా యుగాలే క్షణాలు కావా, హృదయముఖ మృదంగమై పలికినది శృతి లయ.
ఏమైందిరా? ఎలా జరిగిందిరా? అయితే ఈ విషయాన్ని ఇక్కడ సమాచ చేద్దాం. ఏంట్రా ఎవరో పోయినట్టు అంతా డల్గా ఉన్నారు? పోయినట్టు కాదురా, పోయాడు. చైతన్య చచ్చిపోయాడు. కాదు, ఈ దిలీప్ గారు చైతన్యని చంపేశాడు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను చంపడం ఏంటి? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే చేసింది నువ్వే కాబట్టి. నో, నేను చంపలేదు. ఇది నీదేనా? ఇది చైతన్య చనిపోయిన ప్లేస్ కి ఎలా వెళ్ళింది? నాకు తెలియదు. ప్లీజ్ నన్ను నమ్మండి రా. ఇంకా వీటితో మాట్లాడండి. ఇక్కడ ఉంటే మన బాధపడుకో. నన్ను వదలండి రా.
నేనేం చేశాను రా, నన్ను వదలండి రా, నేనేం చేయలేదు రా, ప్లీజ్ వదలండి రా. నమ్మరా ప్లీజ్ ప్లీజ్ రా, నాకేం తెలీదురా. కార్తీక్ ప్లీజ్ రా, నువ్వైనా నమ్మరా. నువ్వెంత అరిచినా నిన్నెవరు నమ్మరు. ప్లీజ్ రా. నమ్ముతాను. అసలు ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు, నమ్ముతాను. సరే చెప్పడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు. చెప్తారా, ఒక నిమిషం ఆగు. ఆడదు నా వీక్నెస్, అది నీకు కూడా తెలుసు. పొద్దున మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. అవును, పట్నంలో ఎంతో మంది అమ్మాయిలను చూశాను, కానీ వాళ్ళంతా నీ అందం ముందు దిగదుడిపోయాను. వద్దు బాబు, తప్పు చేశామని మా అయ్యకు తెలిస్తే ఇసుని తినిపిస్తాడు. మీ అయ్యకి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పు, నేను చెప్పను. అదిరా జరిగింది. బాగుందిరా నువ్వు చెప్పిన కథ. కథ కాదురా, నిజం. ఓకే ఓకే, నిజమే, నేను నమ్ముతాను. మరి వాళ్ళు కూడా నమ్మాలిగా. అప్పటి వరకు కామ్గా ఉండు. పగలంతా వేడెక్కున్నావుగా, రాత్రి కష్టాలు పడు. ఇంకేం భయం లేదు. ఊరుకు పొన్న పదండి. బాధపడకు. బాధపడకు చైత్ర. నా వల్లే పూర్ణిమ జీవితం నాశనమైపోయింది. అసలు ఈ పెళ్లి విషయం మాట్లాడకుండా ఉండాల్సింది. చచ్చా, ఇలా జరుగుతుందని మనకు మాత్రం ఏం తెలుసు? దిలీప్ ఇంత కిరాతకంగా ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు. వాడి దృష్టిలో ఆడదాని శీలానికి మనిషి ప్రాణానికి విలువలేదు. వాడు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది.
మంచి చెడు చూసి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత తెలుస్తుంది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. ప్రాణాలు కాపాడుకోవడానికి మనతో వచ్చి ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. కనిపించే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, కనిపించని మృత్యు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. నిన్న దిలీప్ నీతోటే ఉన్నాడా? మనదే అవసరం, అంత అవసరం. సుఖం సమానంగా పంచుకున్నప్పుడు మోసం అనే మాటే లేదు. మందు తాగే ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అనుమానం వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. పొరపాటేం కాదు, మంచే జరిగింది. ఆడదాన్ని వాడుకుని వదిలేసేవాడికి ఏం జరిగినా తక్కువే. అర్థం లేకుండా మాట్లాడక రేష్మ. అవతల ప్రాణాలు పోతుంటే ఇప్పుడు పగలు కోపాలు అవసరమా? అలా అనకపోయాడు తల్లి.
ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. మీరెళ్ళి నాలుగు పింజీరాకు తీసుకురండి. ఎక్కడుంటుంది? వీడికి తెలుసు. తప్పు చేశాను దొర, మేము వచ్చే వరకు కాస్త జాగ్రత్తగా చూడు. చేసిన తప్పు మనం మర్చిపోవచ్చు దొర, కానీ ఆ తప్పు మాత్రం మనల్ని ఎప్పటికీ మర్చిపోదు. బేగిల్ రండి. నేను కూడా వస్తా. నువ్వెందుకు? ఎంతైనా శరీరాన్ని పంచుకున్నాడు కదా. మేము వస్తాం. పర్వాలేదు, మేము కూడా వస్తాం. సరే రండి. Thank you.
పై తగిలింది. పర్వాలేదుగా పైడి తల్లి. సావు పుట్టుకలు మన చేతులు లేవు ద్వారా మనం చేయగలిగింది చేశాం. ఆ తర్వాత తల్లి దయ. మందు పనిచేయడానికి ఇంకెంత టైం పడుతుంది? ఈ పాటికి గుణం కనిపించాలా? ఏమైంది పేరు తల్లి? సీతాడిపోనాద్వారా ఒక అరగడిలో జీవుడు దేవుళ్ళు కలిసిపోతాడు. ప్లీజ్ పేరు తల్లి, అలా అనకు. ఏదో ఒకటి చేయి ప్లీజ్ పేరు తల్లి. కలిసి వెళ్ళిపోయాక మనం ఎవరు ద్వారా కాపాడడానికి? వచ్చారా సరదాగా? అవును సార్. అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా ఎంతమంది? ఆరుగురు సార్. మూడు జంటలన్నమాట సరదాగా. పని అయ్యిందా? ఏం పని సార్? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు సరదాగా. వచ్చిన పనయ్యా? రేపు కూడా చూసి వెళ్ళిపోతాం సార్. ఇద్దరే కనపడుతున్నారు సరదాగా. మిగిలినోళ్ళేరి? లోపల ఉన్నారు సార్. ఎందుకు కంగారు పడతావు సరదాగా? లోపలికి వెళ్ళి చూద్దాం. మీకెందు సార్ శ్రమ? నేనే వాళ్ళని బయటకు పిలుస్తాను. చైత్ర, అందరూ ఒకసారి బయట రండి. వస్తున్నారు సార్. బాగుందయ్యా సరదాగా. ఇంకా ఉండాలి. వాళ్ళు లోపల ఒంట్లో బాగాలేదని పడుకున్నారు సార్. సరే, నేను వెళ్ళిరానా సరదాగా? వెళ్ళిరండి సార్. నేను వెళ్ళిరానా సరదాగా? రేపే ఎందుకు వెళ్ళిపోవడం? రెండు రోజులు ఆగండి సరదాగా. పాపల జాగ్రత్త. సరే. వాడిని బరిగలు చేసింది. వాళ్ళు వచ్చింది మా కోసమా? కంగారు పడకు, వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు. ఆ
వెళ్ళిపోదాం. ఇప్పటికి రెండు ప్రాణాలు పోయారా? ఇంకా ఇక్కడ ఉంటే ఎంతమంది వీళ్ళతో తెలీదురా, వెళ్ళిపోదారా? సరే అయితే తొందరగా లగేజ్ ప్యాక్ చేసుకోండి, వెళ్ళిపోదాం. రే అంతా రెడీనా? అంతా రెడీరా, వెళ్ళిపోదారా, రండి. మేము బయలుదేరుతాం పైడి తల్లి, నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. ఆకాశం నల్ల రంగు మారింది, అసలే సందిపోతు. ఈ యాల్లో వెళ్ళటం అంత మంచిది కాదు. భయంతో ఇక్కడ ఉండడం కన్నా వెళ్తేనే బాగుంటుంది. సినుకుబడితే అడివి నిద్రలే సుద్ది, ఆలోచించుకోండి. పులి బొమ్మను చూసి పారిపోతే సింహం నోట్లు సిక్కుతారు. ఆనక నీటుందోరా. పైడితల్లి చెప్పింది కూడా నిజమే, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. దెయ్యాలు పట్టేవాళ్ళకి యాసు పెట్టి
పోయినా బస్తిబాబిచ్చాడా? నాకేదో అనుమానంగా ఉందిరా ఏరమల్లు. ఎసప్పురు కుడితే రెండు గాట్లుండాలి కాని ఒకటే ఉందిరా. చెబితే కంగారు పడిపోతారని చెప్పలా, మనకెందుకు వచ్చిన గొడవ గాని పద తుంగుందరి. అంటే దిలీప్ పాము కాటుకు చెందిపోలేదు, ఎవరో చంపేశారు. ఈ విషయం వెంటనే అందరికీ చెప్పండి. కార్తీక్ లేవరా, లేవని తెల్లారింది. వెళ్దామా? వెళ్ళవరా, రండి రండి పదండి. సాక్షి ఎదురా? సాక్షి? అవును సాక్షి. అది సాక్షి ఎక్కడికి వెళ్ళిందిరా? ఒక నిమిషం చూసిస్తాను. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. కనపడలేదు, ఎక్కడ లేదు. లేదా? ఏం జరుగుతుందిరా? ఏం కంగారు పడుకో, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుందో చూసొద్దాం. రా అయితే. నువ్వు ఆతలు, నువ్వు ఎక్కడ ఉండు, మీరు అన్నీ సాక్షి. సాక్షి, సాక్షి, సాక్షి.
వస్తున్నా ఉండు, త్వరగా రండి. ఆగరా, వస్తున్నా. ఇంకా ఎంతసేపు? నెమ్మదిగా పోనీరా, నాకు తెలిసిన కూర్చో. పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు కారుకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి? అదే చేసింది, అదే చేసింది, అదే చేసింది, అదే చేసింది, అదే చేసింది. ఎంత కాదు, ఎవరు నాకు తెలియదు. ఏ రేష్మా, నీకేనా తెలుసా? చెప్పు చూడు ఏమైందో. కమాన్ కమాన్ సినిమా ఇండస్ట్రీలో కమాన్ కమాన్ కమాన్
ఏం నువ్వనేది? ఇంకా అబద్ధం చెప్పాలని చూడకు. నీ చేతిలో ఉన్న లైటరే చెప్తుంది నువ్వే ఈ పని చేశావని. చే చంపింది నేనే. ఎందుకు చేసా? ఏం పాపం చేశారని చంపేశా? ఏం పాపం చేశారా చెప్తా విను. అమ్మకి సీరియస్ గా ఉందని నా చెల్లి మందులకు వెళ్ళింది. చెల్లమ్మా, 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 అమ్మా లేమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా ఒకసారి చూడమ్మా, అమ్మా, అమ్మా ఒకసారి లేమ్మా. తో ఒళ్ళుపై తెలియకుండా కారు నడిపి యాక్సిడెంట్ చేశారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నా చెల్లిని పోగొట్టుకుంది. టైంకి మందులందక నా తల్లిని పోగొట్టుకుంది. ఏ దిక్కు లేని అనాథమైపోయాను. రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళని వదలకూడదు. నాలాగా ఇంకెవ్వరూ అనాథలు కాకూడదు. ఏ పోలీస్ స్టేషన్లోనూ ఏ కోర్టులోనూ నాకు న్యాయం జరగదని తెలుసు. అందుకే నా చేతులతో నేనే చంపాలని డిసైడ్ చేసుకున్నాను. కార్ నెంబర్తో అడ్రస్ తెలుసుకున్నాను. అది నీదని, నీతో నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని తెలిసింది. మీ కాలేజీలో జాయిన్ అయ్యాను, మీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఒకరోజు వాళ్ళ మాటల ద్వారా తెలిసింది ఆ ప్రమాదం జరిగినప్పుడు నువ్వు లేవని, కారు మాత్రమే నీదని. ఆ రోజు నుండి సరైన సమయం కోసం వెయిట్ చేశాను. అనుకోకుండా అవకాశం మల్లేష్ రూపంలో వచ్చింది.
ఈ ఛాన్స్ వదలకూడదు అనుకున్నా. ఒక్కొక్కరిని చంపేశా 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 చంపేశా. Tum-ta-n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 a